గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం వద్ద వెంకటనారాయణపై జరిగిన దాడిలో నిజం లేదన్నారు డీఎస్పీ కమాకర్. అసలు అక్కడ గొడవ జరగలేదని, కంపెనీ పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్లో కాపర్ కోసం నారాయణ వెళ్ళాడని, అయితే కరెంటు ట్రిప్పే షాక్ కొట్టి కింద పడ్డారని తెలిపారు. కంపెనీ వాచ్మెన్ చూసి బంధువులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి రామనారాయణ హాస్పిటల్కు తరలించారని, త్వరలో నిజాలు బయటకు వస్తాయని డీఎస్పీ వెల్లడించారు. ఎడ్లపాడు పిఎస్ఎల్ మిస్లో జరిగినటువంటి నిన్న ఒక సంఘటన గురించి జాగ్రత్తలో భాగంగా మా టీమ్స్ అన్నీ కూడా చెరువూరుపేట పొట్లసయ్య గారు, ఎడ్లపాడు ఎస్ఐ గారు, తర్వాత మన ఆనందపాడు ఎస్ఐ గారు, పొన్నూరు రోడ్లసయ్య గారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దొరికినటువంటి ఆధారాలను బట్టి ఏం జరిగి ఉంటుంది ఏంటి అనేది అన్నమాట మొత్తం ఆ కేసు యొక్క పూర్వాపరాలని విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉన్నారు, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర దొరికినటువంటి బ్లాక్ రక్త నమూనా అయితే, తర్వాత ఎవరైతే అక్కడ మనకి దెబ్బతగిలిన వ్యక్తి యొక్క చెప్పులు కానీ మిగతా ఫ్రెంచీలు స్క్రూ డ్రైవర్స్ అతనికి తగిలిన దెబ్బల మూలకంగా పడినటువంటి రక్తం నమోదు చేసిన మేరకి ఎన్ని గంటలు నిన్న అతను కంప్లైంట్ రిసీవ్ అవుతానే వెంటనే హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తానే స్టేట్మెంట్ రావడం తోటి వెంటనే కూడా కేసు నమోదు చేశారు. అది ఎడ్లపాడు పోలీస్ స్టేషన్, ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ అంటే ఈ పరిధి ఎడ్లపాడు పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇతను ఎవరైతే దెబ్బతిన్న వ్యక్తి ఇక్కడ ఫస్ట్ ఈ ప్రదేశంలో కనిపించాడు ఈ ఒక వాచ్మెన్కి, తర్వాత అతను ఈ ఊరు ఎక్కడని కనుక్కొని వాళ్ళ చుట్టాలు కూడా వచ్చి అతన్ని పలకరించడం జరిగింది. వాళ్ళు అతను కూడా ఎందుకు రా కర్మ అని చెప్పేసి అని కూడా అంటడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్సిడెంట్ ఎన్ని గంటలకు జరిగింది సార్? అతను 108లో అతను అంటే రాత్రిపూట జరిగింది, నైట్ జరిగింది ఇన్సిడెంట్. అది అంటే టైమింగ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే మనకి 10 నిమిషాలు పాటు కరెంట్ ఎప్పుడైతే పోయిందో ఆ టైంలో అఫెన్స్ అది జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది. అది ఆల్రెడీ నోట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ ది సబ్స్టేషన్స్లో వాటిలో ఆ టయానికి ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అతనికి ఆ టైంలో దెబ్బతగింది తీసి వాటిని శాస్త్రీయంగా దర్యాప్తు చేసి దాంట్లో ఉన్నటువంటి నిజానిజాలను వెలికి తీసి దర్యాప్తుని ముగించడం జరుగుతుంది. అంతేగాని మామూలుగా ఎవరో చెప్పినట్టు లేకపోతే రూమర్స్ లేకపోతే ఇంకొకటి ఎలిగేషన్స్ వాటిని ఇచ్చేసి యాక్చువల్గా కేసు యొక్క ఏంటి దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నం ఎక్కించే ప్రయత్నం అని కాదు, అదంటే వాస్తవంగా ఏం జరిగింది ఎందుకు అతనికి దెబ్బలు తగిలినాయి అనే దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. ఆ దర్యాప్తులో దొరికిన ఆధారాలను బట్టి దర్యాప్తుని ఖచ్చితంగా దాంట్లో ఉన్న నిజాన్ని వెలికి తీస్తారు.